ఫైవ్ ఇయర్స్ కనుమ పర్వదినాన మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది మదనపల్లె గ్రామం అనేటువంటి వలసపల్లిలో గ్రామ దేవత అయినటువంటి ఎల్లమ్మకి పొటేల్ని బలివటానికి అంతా రెడీ చేశారు నిన్న ఇటువంటి మూమెంట్లో ఒక మనిషి బాగా తాగున్నాడు అయితే పొటేల్ని నరకాల్సింది ఆ తాగిన వ్యక్తే పేరు చలపతి సన్ ఆఫ్ తలారి గంగన్న ఈ పొట్టేలని పట్టుకున్నటువంటి వ్యక్తి పేరు వచ్చేటప్పటికి సురేష్ వయసు ముప్పై సంవత్సరాలు వాళ్ళ నాన్న పేరు వచ్చేసి తలారి లక్ష్మణ్ లక్ష్మణ్ ఈ సురేష్ పొటేలను పట్టుకున్నాడు కదా చలపత నరకాలి కదా పొట్టేలిని నరకబోయి సురేష్ని నరికేశాడు చుట్టుపక్కల కూడా ఒక్కసారిగా మామూలు షాక్ కాదనమాట రక్తం అడుగులో పడి ఉంటుంది సురేష్ని ఆగమేఘల మీద మదనపల్లి ఆసుపత్రికి పట్టుకెళ్ళారు బట్ అన్ఫార్చునేట్లో అప్పటికే ఆయన చనిపోయాడు ఈ విషయం ఎప్పుడైతే పోలీసులు తెలిసిందో వచ్చి అదుపులోకి తీసుకున్నారు చలపతిని ఆ తర్వాత పోలీసు విచారణలో తేలింది ఏంటి అంటే వారికి ఉన్నటువంటి అనుమానం అన్నట్టు కావాలని చలపతి సురేష్ని చంపాడు అని చెప్పేసి ఎంత మందు దాగినా పొట్టేలని నరకబోయి పొట్టేలుని పట్టుకున్నటువంటి వ్యక్తిని నరకరు ఎవరు కేవలం ఇతను కానీ ఇది చేశాడని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఆవిడ విచారణ ఇంకా సాగుతూనే ఉంది సో బయట ఎక్కడన్నా కోళ్ళునో మేకలనో బలిచ్చే సందర్భంలో దయచేసి అది పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా ఉండండి ఆ నరికే వాళ్ళు కావాలనేసి నరకవచ్చు పక్కనున్న మనుషుల్ని లేదా పొరపాటున మనిషి తూలో లేదో అన్నప్పుడు మత్తులో ఉండో పక్కన మనుషులను కూడా నరికే ఛాన్స్ అయితే ఉంటుంది మరణించినటువంటి సురేష్ ఆత్మక శాంతి చేకూరాలని నిజంగానే చలపతి కావాలని సురేష్ను నరికా లేదంటే మందు మత్తులోనే పొటేలు నరకపోయి సురేష్ను నరికా ఫైనల్గా అది పోలీసులే తేల్చాలి విచారణలో